हैदराबाद लोनी बस स्टेशन लो प्रयाणीकुल रद्दी कोनसागुतुंदी। एमजीबीएस जेबीएस बस स्टैंड दग्गर प्रयाणीकुलु किक्किरिसिपोयारु। संक्रांति सेलवुल दृष्ट्या जन संतुल बाट पट्टारु। तेलंगाणलोनी पलु जिल्लालु सहा एपीकि वेल्ले प्रयाणीकुलतो बस स्टैंड्लु किटकिटलाडुतुन्नायि। स्कूल विद्यार्थुलकु पंडुग सेलवुलु इव्वडंतो पंडुगकु रेंडु रोजुल मुंदे प्रजलु स्वस्थलालकु पयनमय्यारु। हैदराबाद रेलवे स्टेशन प्रयाणीको किटकिटलाई संक्रांति की जन सूर बाट पटार सिकींद्राबाद एपी की वे रैल रीग माराई प्रत्येक रैल वेयकपोव प्रयाणीक इबंध तपड़े स्पेषल ट्रैन वेयकना प्रति रैल को रे बोगी अदन चेयर प्रयाणीक रिजर्वे लेने प्रयाणीक सीट कोई गंटल मुदे वी रैलवे स्टेशन पड़गापल का सीट पाटल पड़ता। सिकींद्राबाद विशाखपट्नम मध्य नडवनुन्न वंदे भारत एक्सप्रेस रैल प्रारंभोत्सव स्केड्यूल मारिंदी। ई नेल 19न सिकींद्राबाद स्टेशन नुंचे वंदे भारत रैलनु प्रधानि प्रारंभिस्तारनि मोदट प्रकटिंचारु। अयिते मोदी हैदराबाद पर्यटन वायदा पडिंदि। इक तेलुगु प्रजलकु केंद्र संक्रांति कानुकगा 4 रोजुल मुंदे ई रैलुनु प्रारंभिंचनुंदि। ई नेल 15न उदयं 10 गंटलकु ढिल्ली नुंचि प्रधानि मोदी वर्चुअल गा वंदे भारत रैलनु प्रारंभिंचनुन्नारु। विशाख कंचर्लपालेंलो निलिपि उंचिन वंदे भारत रैलुपै कोंदरु आकతాయిలు రాళ్ళదాడి చేశారు। రాళ్ళదాడిలో రెండు కోచ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి। ట్రైల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి ఈ రైలును విశాఖకు తీసుకొచ్చారు। అధికారులు రైల్వే ఉద్యోగులు బీజేపీ నాయకులు దెబ్బతిన్న రైలు బోగీలను పరిశీలించారు। నెల 15న ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రధాని ఈ రైలును ప్రారంభోత్సవం చేయనున్నారు। सीएम केसीआर नेडु महबूबाबाद पर्यटिंचुन्नारु। मेरे को अधिकार यंत्रांगं विस्तृत एर्पाट्लु चेसिंदि। महबूबाबाद भद्राद्रि कोत्तगूडेम जिल्लालो नूतनंगा निर्मिंचिन समीकृत कलेक्टरेट भवनालनु सीएम प्रारंभिस्तारु। ओक्क महबूबाबाद लोने 3 गंटल 45 निमिषाल पाटु मुख्यमंत्री केसीआर विविध कार्यक्रमाल्लो पाल्गोनेला रूट मैप सिद्धं चेशारु। तमकु रावाल्सिन बकायिलनु చెల్లించాలంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు మరోసారి జగన్కు విజ్ఞప్తి చేశాయి। రెండేళ్లుగా బకాయి పడిన 10,000 కోట్లను విడుదల చేయాలని కోరారు। 12వ పిఆర్సీ విషయంలో కమిటీ అన్ని సంఘాలతో చర్చించి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశాయి। సిపిఎస్ జీపీఎస్ కాకుండా ఓపీఎస్ నే అమలు చేయాలని కోరాయి। ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇచ్చేలా చూడాలని జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగ సంఘాల నేతలు। హైదరాబాద్ అఫ్సల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది। ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో మంటలు చెలరేగాయి। విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది। అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు। పక్క షాపులు మంటలు వ్యాపించకుండా తీవ్రంగా శ్రమించారు। ఏపీ సచివాలయంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది। సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రంగువల్లల పోటీ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు। नित्य ऑफिस लो वर्क टेंशन मध्य बिजी बिजी गड़पे महिलालु कासेपु आट विडुपुगा मुग्गुलु वेशारु। महिला उद्योगुलु पोटीलु पड़ी मरी मुग्गुलु वेशारु। संक्रांति थीम तो वेसिन मुग्गुलु चूपुलनु आकट्टुकुन्नायि। गालिपटं चिरुकुगडलु गंगिरेद्दुलु बोगिमंटलु वंटि वाटिनि रंगुवल्लुलतो वारु तीर्चिदिद्दारु। హైదరాబాద్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు। ఒడిశాకు చెందిన సరోజ్ కుమార్ पात्र बतुकु तिरुवु कोसम नगरानिकि वच्चि बालानगर लोनी ओ परिश्रमलो पनिचेस्तुन्नाडु। अयिते सोंत अवसराल कोसम अप्पुलु चेसिन सरोज कुमार वाटिनि तीर्चेंदुकु डब्बुलु संपादिंचालनि चैन स्नाचिंग कु पाल्पड्डाडु। सीसी कैमरा फुटेज आधारंगा पोलीसुलु निंदितुन्नि अरेस्ट चेशारु। కృష్ణా జిల్లా గుడివాడలో సెబ్ అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు। ప్రైవేట్ ట్రావెల్స్ తనికిలో గంజాయి రవాణాను అడ్డుకొని సీజ్ చేశారు। నెల్లూరుకు చెందిన దక్షిణాది కుమార్ మొదట గంజాయిని కాకినాడ నుంచి ట్రైన్లో కైక్లూరుకు తీసుకొచ్చాడు। అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కాడు। వాహనాల తనికిలో దొరికిపోయాడు। నెల్లూరు కోర్టులో జరిగిన పత్రాల చోరీ కేసులో సీబీఐ అధికారులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని విచారించారు। పెన్ డ్రైవ్ తో పాటు 9 డాక్యుమెంట్లను సీబీఐ అధికారులకు అందించినట్లు సోమిరెడ్డి తెలిపారు। కాకాని పుణ్యమాని సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం తనకు కలిగిందన్నారు। మరో వారంలో మళ్లీ పిలుస్తామని చెప్పారని తెలిపారు। లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటారని వివరించారు। కాకాని ఎప్పుడు నిజం చెప్పాడని అన్ని అబద్ధాలేనని సోమిరెడ్డి మండిపడ్డారు।
సీఎం సొంత ఇలాఖ కడప జిల్లా బద్వేల్ మండలం రఘునాథపురంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు ఓ ఇంటిని పట్టపగలే కూల్చేశారు. 1999 లో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించారు. ప్రభుత్వం నుంచి దశాబ్దాల క్రితం పట్టాలు పొందినా ఇప్పుడు కొందరు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని బాధితులు వాపోయారు. ఇంటి స్థలాన్ని వైసీపీకి చెందిన కొంతమంది నేతలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. నంద్యాలలోని రాజ్ థియేటర్ దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. తాకట్టు పెట్టిన తమ బంగారం వేలం వేసినట్లు ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది తెలిపారని చెప్పారు. సిబ్బందితో బాధితురాలు వాగ్వాదానికి దిగారు. తమకు తెలియకుండా నోటీసులు ఇవ్వకుండా తమ బంగారం ఎలా వేలం వేస్తారని బాధితురాలు ప్రశ్నించారు. తిరుపతిలో పేదవారికి వెంటనే సంక్రాంతి కానుక ఇవ్వాలని టీడీపీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేశారు. రాయల్ నగర్లో జరిగిన ఇదేం కర్మ కార్యక్రమంలో కూరగాయలను తగిలించుకుని గ్యాస్ బండలను చూపిస్తూ నేతలు వైసీపీ తీరును ఎండగట్టారు. అనాలోచిత నిర్ణయాలతో ఏపీకి భవిష్యత్ లేకుండా చేస్తున్నారని తిరుపతి ఇన్ఛార్జ్ మండిపడ్డారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని చలి వణికిస్తోంది. 3 రోజులుగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలిమంటలు స్వెటర్లతో జనం చలిబారి నుంచి రక్షణ పొందుతున్నారు. రాయలసీమ రైతన్నలు బతకాలంటే సిద్దేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకు నికర జలాలు అందించాలన్నారు. రాయలసీమ నేతలు ఎంతో మంది పదవుల్లో ఉన్నా సీమ రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ నెల 28న చేపట్టే చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో కొత్త రకం మిర్చి ఆకట్టుకుంటుంది. సాధారణంగా మిర్చి ఎరుపు రంగులో ఉంటుంది, కానీ ఈ మిర్చి మాత్రం పసుపు రంగులో ఉంది. ఈ మిర్చిని విక్రయించేందుకు రైతు మార్కెట్కు తీసుకొచ్చారు. నాందారి రకంగా దీనిని పిలుస్తారని రైతులు తెలిపారు. ఈ మిర్చి పసుపు రంగంలో ఉండడంతో అందరూ ఆసక్తిగా పరిశీలించారు. మెదక్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. ఒకే రోజు 25 ప్రసవాలు జరగడం ఆసుపత్రిలోనే రికార్డని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలిపారు. ఎంసీహెచ్లో ఇది ప్రథమం అన్నారు. 25 ప్రసవాల్లో 17 మంది మగపిల్లలు, 8 మంది ఆడపిల్లలు జన్మించారు. ఇందులో 12 నార్మల్ డెలివరీస్, 13 సిజేరియన్ కాన్పులు. అనంతపురం జిల్లా గుంతకలులో మురుగునీటి సమస్య పరిష్కరించాలని రోడ్డుకు అడ్డంగా రాళ్లు, ఎద్దుల బండి, కర్రలు వేసి నిరసన తెలిపారు. గుంతకల్లు, దోణిముక్కల రహదారిలో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరంతా రోడ్లపై నిలుస్తోంది. పట్టించుకోవాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పాత గుంతకల్లు వాసులు మండిపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా కాలువలు తవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ మార్కెట్ యార్డులో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1500 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని నూకలుగా మార్చి ఏపీలోని నూజివీడుకు తరలిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో బాణాసంచా నిల్వ చేసిన గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడ్డ మంటలు, టపాసుల శబ్దాలకు గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. అప్పన్నపేట ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్ గోదాంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద శబ్దాలతో టపాకాయలు పేలాయి. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం కల్లుదేవకుంటలో కొత్తగా మంజూరైన పెన్షన్లను ఓ వైసీపీ నాయకుడు స్వాహ చేశాడు. 13 మంది లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయించుకుని 35,000 రూపాయలను కాజేశాడు. ఈ డబ్బులను గడప గడప ఖర్చుల కోసం పెట్టుకోవాలని వాలంటీర్లకు హుకుం జారీ చేశాడు. పెన్షన్లు ఇస్తామని 1వ తేదీ వేలి ముద్రలు వేసుకుని ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ చోరీ జరిగింది. చైతన్య కాలనీలో నివసించే భుజంగరావు ఇంటిని ఊరెళ్ళొచ్చేసరికి దొంగలు గుల్ల చేశారు. ఇంట్లోని బీరువా పగలగొట్టి 45 తులాల బంగారు ఆభరణాలు, 10,000 నగదును ఎత్తుకెళ్లారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. పట్టణంలో ఇటీవల చోరీలు పెరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3 ముగ్గురిని సెబ్ అధికారులు పట్టుకున్నారు. వీరిలో ఓ వాలంటీర్ ఉన్నారు. వాలంటీర్ను తప్పించేందుకు వైసీపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా పామూరులో అక్రమ మద్యం, గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది.
సంక్రాంతి పండుగ వస్తుండడంతో పుదుచ్చేరి కర్ణాటక నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న సెబ అధికారులు అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఇరిగేరి గ్రామంలో గడ్డివాము దగ్ధమైంది. నెల రోజుల క్రితం 5 ఎకరాల వరి గడ్డి కొనుగోలు చేసి గోవింద్ అనే రైతుకు తన ఇంటి సమీపంలోనే నిల్వ చేసుకున్నాడు. అయితే నిప్పులు చెలరేగడంతో గడ్డివాము అంటుకుంది. గ్రామస్తులంతా కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 80,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. హైదరాబాద్ చందానగర్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పాత నేరస్తులు రైలు మార్గాన నగరానికి వస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. గుర్తింపు కార్డులను పరిశీలించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బసాపురంలో ఓ వ్యక్తి విద్యుత్ షాకుతో చనిపోయాడు. పొలంలో విద్యుత్ పనులు చేస్తూ మృతి చెందాడు. గోవింద్ గ్రామంలో కరెంటు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పొలంలో మోటార్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సరఫరా జరిగి మృతి చెందాడు. చనిపోయిన గోవింద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీభవన్లో సమావేశం నిర్వహించింది. మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి తదితర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్లు పీసీసీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నందిగామలో ఓ మిర్చి రైతు మృతి చెందాడు. యాలం నాగయ్య అనే కౌలు రైతు 10 ఎకరాల్లో మిర్చి సాగు చేశాడు. తెగుళ్లు తామర పురుగు దాటికి పంట దెబ్బతింది. దీంతో మనోవేదనకు గురై మెదడు నరాలు చిట్లి నాగయ్య మృతి చెందాడు. సిద్దిపేటలో ఇద్దరు యువకులు తాగిన మైకంలో హల్చల్ చేశారు. ఒకరు ముస్తాబాద్ చౌరస్తాలో హోర్డింగ్ బోర్డు పైకెక్కి మెడకు ఉరితాడు వేసుకుని కాసేపు వేలాడాడు. తర్వాత కిందకు దూకాడు. అయితే స్కూల్ బస్సుపై పడడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో వన్ టౌన్ పోలీసులు అతన్ని స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా హనుమంతుపాలెంలో విషాదం జరిగింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన యువకుడు ఆత్మహత్య చేస్తున్నాడు. గ్రామానికి చెందిన గాడిపట్టి శివకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే శివకృష్ణ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. వెనుగంచుకోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంటల్లో సగం కాలిపోయిన గడప గడప మన ప్రభుత్వం పాంప్లెట్లు దర్శనమిచ్చారు. ప్రభుత్వ సొమ్ముతో పథకాలను ప్రజలకు వివరించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు తిరిగేందుకు లక్షలు ఖర్చు చేసి పాంప్లెట్లు ముద్రించారు. అయితే పాంప్లెట్లు ఇలా సగం కాలిపోయి ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి శివదత్త ధ్యాన మందిర నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక సభ్యులపై దౌర్జన్యానికి దిగారు. ధ్యాన మందిరంపై పలు ఆరోపణలు రావడంతో జన విజ్ఞాన వేదిక సభ్యులు పరిశీలించేందుకు వచ్చారు. అయితే ధ్యాన మందిర సభ్యులు సహకరించలేదు. వీడియోలు తీయొద్దని మీడియా సిబ్బందిపై దాడికి యత్నించారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అఖిలపక్ష నాయకులు నిరసనకు దిగారు. దక్షిణ కాశీ ద్రాక్షారామం నుంచి రామచంద్రపురం వరకు అధ్వానంగా ఉన్న రోడ్లను తక్షణమే మరమ్మతు చేయాలని కోరారు. జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్, న్యూ డెమోక్రసీ, అఖిలపక్ష నాయకులు రోడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులో బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. యువత క్రీడలతో సహా అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. బీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నిర్వహించిన సమావేశంలో జడ్పీ చైర్మన్తో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్ కనకయ్య ఫోటోను ఏర్పాటు చేయలేదు. దీంతో కనకయ్య అభిమానులు విస్మయానికి లోనయ్యారు. కనకయ్యను ఏ పార్టీలో చేరవద్దని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్యోగిస్తున్న సమయంలోనే కనకయ్య ఫోటోలను విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో సర్పంచులు రోడ్డేకి భిక్షాటన చేసిన నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట దుకాణాలలో సర్పంచులు భిక్షమెత్తుకున్నారు. గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడంతో ఏ పనులు చేయలేకపోతున్నామని చెప్పారు.
గోదావరి జిల్లాలో కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. నరసాపురంలో పందెం కోసం సిద్ధం చేసిన బరులను ట్రాక్టర్లతో దున్నించారు. ఎక్కడైనా కోడి పందేలు గుండాట నిర్వహిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. నరసాపురంతో పాటు మొగుల్తూరులోనూ కోడి పందేలు బరులను దున్నించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తి చేశారు. అన్ని గ్రామాల్లో దీన్ని నిర్వహించారు. గోపాలపురంలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. టీడీపీ జనసేన అధినేతలు కలిస్తే వైసీపీకి ఎందుకు కడుపు మంట అంటూ ప్రతిపాటి పుల్లారావు విమర్శలు చేశారు. భద్రాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన హరీష్ రావు తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి హరీష్ రావు వెంట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్రావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. 18న నిర్వహించే సభ గురించి చర్చించారు. సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన దృష్ట్యా సీపీఎం వినూత్న ప్రచారం చేపట్టింది. నూతన కలెక్టర్ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్ సార్, మా మొర ఆలకించండి, జిల్లా సమస్యలు పరిష్కరించండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. భద్రాచలానికి 100 కోట్లు కేటాయించాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల మండలంలో విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి పర్యటించారు. పాలం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మనవూరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. నోములు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు సిద్దమైంది. మల్లన్న జాతర ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న శనివారం భోగి పండుగ రోజు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శబరిమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి లక్షలాదిగా వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహిస్తోంది. ఈ నెల 6వ తేదీ నుంచి శబరిమలలోని నీలక్కల్ మహాదేవుని ఆలయం దగ్గర ప్రతిరోజు 24 గంటల పాటు అల్పాహారం, అన్నదానం అయ్యప్పలకు అందిస్తోంది. రోజుకు 7000 చపాతీలు, కర్రీస్తో పాటు మంచినీటిని అందిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నట్లు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు రాధాకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాకతీయ సీబీఎస్ఈ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, డాన్సులతో సంక్రాంతి పండుగను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన డాన్సులు అలరించాయి. బాలకృష్ణ చిరంజీవి సినిమాలు సూపర్ హిట్ కావాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలరించే పాటలు, ఉరుతులుగించే డాన్సులతో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాలను కోట్లాది ప్రేక్షకులలో ఒకటిగా చూడాలని, తాను తహతహలాడుతున్నానని ట్వీట్ చేశారు. నిర్మల్లో 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. ముగింపు కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి హాజరై వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. వైజ్ఞానిక ప్రదర్శనలు భావి భారత విద్యార్థుల మేధో సంపత్తిని పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేస్తాయని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ హెడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే హెడ్మా దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చినట్లు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ జోషిమఠ్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో భూమి కోతకు గురికావడం, పగులతో భయానక పరిస్థితి నెలకొంది. జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని డెహ్రూడూన్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ అధ్యయనంలో తేలింది. జోషిమఠ్లో ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూపే డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు 3 కొత్త కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మీడియాకు వివరించారు. దేశీయంగా రూపే డెబిట్ కార్డులతో పాటు తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2600 కోట్లు కేటాయించింది.
శబరిమలలో ఆరవన ప్రసాదం నిలిపివేశారు. ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో విషపూరితమైన ఆనవాళ్లు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో 6 లక్షల టన్నుల ప్రసాదం ధ్వంసం చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపై అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన వస్తువులతో ప్రసాదం తయారు చేపట్టాలని కోరారు. భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యాటక నౌక జంబీ గంగా విలాసను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వారణాసిలో ప్రారంభించనున్నారు. గంగా బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌకగా రికార్డుకెక్కింది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రూపొందించిన ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్ల వంటివి ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. గత జూన్ నుంచి సగటున 31% ఆహార ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న దేశంలో ఆర్థిక వ్యవస్థ సైతం సంక్షోభంలో ఉంది. 8 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 450 కోట్ల అమెరికన్ డాలర్లకు పడిపోయాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఏకంగా 800 కోట్ల డాలర్లకు పైగా అప్పులు తీర్చాలి. అంటే రాను నిల్వలు మరింత క్షీణిస్తాయి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం డాలర్ విలువ 110 రూపాయలున్న పాక్లో ఇప్పుడు అది రెట్టింపై 228 చిల్లరకు చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్లో సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. దీంతో విమానాలన్నీ ఎయిర్పోర్ట్లకే పరిమితమయ్యాయి. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బంది ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేందుకు ఎఫ్ఏఏ ఎయిర్లైన్లకు ఇచ్చే నోటం వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఎఫ్ఏఏ ట్విట్టర్లో వెల్లడించింది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని ఎన్నో అధ్యయనాలు, ఎంతో మంది వైద్య నిపుణులు ఇప్పటికే తెలిపారు. అయితే తక్కువ మోతాదులో మద్యం సేవించడం సురక్షితమని కొందరు భావిస్తున్నారు. అయితే మద్యపానానికి సురక్షితమైన పరిమితి అంటూ ఏమీ లేదని, ఎంత మోతాదులో మద్యం సేవించినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ ఆఫర్ల పండుగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు సంస్థలు పోటాపోటీగా సేల్స్ ఆఫర్లు ప్రకటించాయి. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరిట అమెజాన్ సేల్ నిర్వహిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ఫ్లిప్కార్ట్ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు రెండు సంస్థలు సేల్స్ వివరాలను వెల్లడించాయి. ఆటో ఎక్స్పో 2023లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్పో 2023లో తన తొలి ఎలక్ట్రానిక్ ఎస్యూవీ ఈవీఎక్స్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు 2025లో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అద్భుతమైన బ్యాటరీ పవర్డ్ ఆప్షన్తో ఫస్ట్ మోడల్ను తీసుకొస్తున్నట్లు మారుతి సుజుకి గ్రూప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి తెలిపారు. టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్న పృథ్వీ షా ఎలాగైనా తిరిగి జాతీయ జట్లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాడాడు. ఎలైట్ గ్రూప్ బిలో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 383 బంతుల్లోనే 49 ఫోర్లు, 4 సిక్స్లు బాది, 379 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్గా పృథ్వీ షా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రాణించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాడు.
ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా 83 పరుగులు చేసి అవుట్ అయిన రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకొని 8వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కోల్కతా వేదికగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్ ఇవాల్టి మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇవాల్టి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషాన్ చోటు దక్కే అవకాశం ఉంది. రొటేషన్ పద్ధతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.